మరికొన్ని గంటల్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు April 3 నుంచి 13 వరకు జరిగాయి. పదో తరగతి పరీక్షలకు మొత్తం 484,620 మంది హాజరయ్యారు. ఇప్పటికే ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణ ఫలితాల విడుదల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు April 3 నుంచి 13 వరకు జరిగాయి. పదో తరగతి పరీక్షలకు మొత్తం 484,620 మంది హాజరయ్యారు. ఇప్పటికే ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణ ఫలితాల విడుదల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితే భవాని అందిస్తారు. భవాని, గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ కుమార్. కొద్దిగా సేపట్లో తెలంగాణ పదవ తరగతి పరీక్షా ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. పదవ తరగతి ఫలితాలు ఈ రోజు ఉదయం 12 గంటల సమయంలో అయితే విడుదల కాబోతున్నట్లు విద్యాశాఖ నిన్న ప్రకటించడం జరిగింది. అయితే ఒకేషనల్ కానివచ్చు ఓరియంటల్ పరీక్షలు ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తవడము, పదవ తరగతి పరీక్షా ఫలితాలు అంత గందరగోళం నెలకొంద కూడా చూసాము. తెలుగు హిందీ పేపర్ల ప్రశ్న పత్రాల లీకేజీల వ్యవహారం తర్వాత ఇటు విద్యార్థులు ఒక గందరగోళ వాతావరణ పరిస్థితుల నడుమ పరీక్షలు అయితే సాగడం జరిగాయి. ఇక పరీక్షలు అంత గందరగోళంగా జరిగితే ఇక రిజల్ట్ మాత్రము ఎలాంటి గందరగోళాన్ని గురి చేయకుండా, అలాగే టెక్నికల్ ఇష్యూస్ కాకుండా 9 లక్షల వరకు రాసినటువంటి ఈ పరీక్షలో 9 లక్షల పిల్లల వరకు అటెంప్ట్ చేసినటువంటి పరీక్షలో దాదాపుగా ఎవరికి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ తలెత్తకుండా 2-3 సార్లు ట్రయల్ రన్స్ వేసి ఈ రిజల్ట్స్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలను కూడా తీసుకొని 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అయితే అన్ని విధాలుగా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. manabadi.com లాంటి గవర్నమెంట్ వెబ్సైట్స్ లో చెక్ చేసుకోవాలి అంటూ కూడా వీరైతే ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 18 సెంటర్లలో మొదలైనటువంటి ఈ ప్రక్రియ మొత్తము April 21 వరకు కూడా కొనసాగిన తర్వాత ఫలితాలు ఎలాంటి తప్పులు దొరకకుండా పలుమార్లు ట్రయల్ రన్స్ వేసి 1-2 సార్లు వెస్టిస్తున్నట్టు కూడా సమాచారం అయితే ఉంది. టెక్నికల్ ట్రయల్స్ ను పలుమార్లు నిర్వహించగా ఇది దాదాపు 2-3 రోజుల క్రితం తుది దశకు చేరుకోవడంతో 10వ తారీఖు నుంచి 12వ తారీఖులో ముఖ్యంగా ఫలితాలను ప్రకటించాలని చెప్పి ఇప్పటికీ ఈరోజు 10వ తరగతి రిజల్ట్స్ అయితే విడుదల చేయడానికి రంగం అయితే ఎస్ఎస్సి బోర్డు సిద్ధం చేసింది. రైట్, థ్యాంక్ యూ భవానీ.